అమరావతి రైతుల మహాపాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం చిత్తూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగానే టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా సరిహద్దులోకి రాగానే అమరావతి రైతులు నేలకు మొక్కారు, జై అమరావతి నినాదాలు చేశారు. దారి పొడవునా రైతులకు టీడీపీ శ్రేణిలో ప్రజా సంఘాలు పూలవర్షం కురిపించాయి. అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. అమరావతి రైతుల పాదయాత్ర సంఘీభావం మాత్రం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున చెబుతున్నాయి. వారితో పాటు కలిసి ఈ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ప్రధానంగా ప్రజా సంఘాల నేతలు, పార్టీలకు అతీతంగా ప్రస్తుతం సాగుతున్న ఈ పాదయాత్రకు సంబంధించి నేతలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఒక సంఘీభావం చెప్తున్నారు. చెప్పండి, అడుగడుగున అడ్డుగులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు, ఏ విధంగా చూస్తారండి? మేము ఒకటేనండి, 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలి. దానికి యావత్ రైతులంతా కూడా త్యాగం చేసి భూములు ఇచ్చాము. ఈ రోజున ఇటువంటి పాలకుడు, ఇట్లాంటి దుర్మార్గుడు ఇక్కడ ఉంటాడని మేము కల్లో కూడా ఊహించలేదు. ఈ రోజు రైతుల్ని అడుగడుగున మేము స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తుంటే రోడ్ల మీద కూర్చోబెడుతున్నాడు, పోలీసులతో ఆంక్షలు పెడుతున్నాడు. ఈ రోజు భోజనానికి కూడా ఏర్పాటు చేస్తే నాశనం చేసి ధ్వంసం చేశాడు. అక్కడంతా కూడా పొలాలన్నీ ఖాళీ చేపించి భోజన ఏర్పాట్లు కూడా లేకుండా చేశాడు. మీరు ఎన్ని రకాలుగా చేసినా కూడా మేము ఒక్కటే అడుగుతున్నాం, మా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో రాజధాని ఉంది, మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ దేవదేవుడైనటువంటి కలియుగదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర తలపెట్టారు. తప్పకుండా అది ఆయన ఆశీస్సులతోనే విజయవంతం అవుతుంది. అదే కాకుండా ఇక్కడ మోడీ గారు మనకు, మనందరికి కూడా మరి ప్రధానమంత్రిగా మనందరికీ హామీ ఇచ్చారు. అద్భుతమైన రాజధాని మీకు నిర్మించి ఇస్తామని ఆయన చేతులతోనే శంకుస్థాపన చేయడం జరిగింది అమరావతిలో. కాబట్టి తప్పకుండా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఏకైక రాజధానిగా నిలవబోతుంది. దానికి ఈ రోజున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. కొత్త శ్రీరాములు గారు ప్రాణత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. మహిళలు చేస్తున్న ఈ పోరాటం తప్పకుండా విజయం సాధించి అమరావతిని సాధించే వరకు మహిళా లోకం నిద్రపోదు. కారణం ఏంటంటే 34,000 ఎకరాలు భూమి ఇచ్చి రోడ్ల మీద పడి వాళ్ళు పాదయాత్ర చేసి దేవస్థానం, న్యాయస్థానం చుట్టూ దేవస్థానం అని యాత్ర చేసుకోవాల్సిన గతి పట్టించావంటే నీ పాలన ఎట్లా ఉందో నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే రాక్షస పాలన ఎట్లా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుస్తుంది. పట్టెడు అన్నం పెట్టే రైతుని రోడ్డుకి ఎక్కించి రోడ్డు మీద అన్నాలు తినాలా? రైతు పంట పండించకపోతే మనం అందరం ఏం తింటాం? మా కోసం, యువత భవిష్యత్తు కోసం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటుకాని పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి మేము ఉన్నామంటూ 32,000 ఎకరాలు యువత భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి, భావితరాలు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మా కోసం 32,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా బిడ్డలైనా వదులుకుంటారు కానీ భూమిని వదులుకున్నాంటి రైతులు ఈ రోజు మా కోసం ఇచ్చారు. దీక్షలు చేస్తున్నారు, లాఠీ దెబ్బలు తింటున్నారు. అదేవిధంగా పోలీసుల దగ్గర, ప్రభుత్వ నేతల దగ్గర అనేక అవమానాలు, చివాట్లు పెట్టించుకున్న ఒకే ఒక ధ్యేయంతో వాళ్ళు రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగించాలి, అమరావతి రాజధాని అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు మహాపాదయాత్ర చేపట్టారు. మీరు ఏదైతే 29 గ్రామాల సమస్యగానే మీరు చిత్రీకరిస్తున్నారు కానీ రాష్ట్రం అంతా కూడా, మీరు ఏ వైపు అయినా ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమ వైపు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అమరావతి రాజధాని అని అప్పుడే ఒప్పుకున్నారు, ఇప్పుడే ఒప్పుకుంటున్నారు. దానికి నిదర్శనం ఏదైతే ఈరోజు మేము 3 జిల్లాలు దాటొచ్చాం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా. ఈరోజు చిత్తూరు జిల్లాలో అడుగుపెట్ట, ఎలాగైతే మొదటి రోజు నుంచి మాకు ఆదరాభిమానాలు దొరికినాయో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, ప్రతి గ్రామం కానివ్వండి, పల్లె పట్టణం నుంచి, అలాగే ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా మొదలవగానే మహిళలు కూడా ముఖ్యంగా ఎదురొచ్చి మాకు స్వాగతం పలకటం. ఏది ఏమైనా అమరావతి అక్కడే కొనసాగుతుంది. అమరావతిని మార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన కొయ్యి తానే తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే విశాఖపట్నం రాజధాని చేస్తే రాయలసీమ ప్రజలు ఎవరూ ఒప్పుకోరు. ఆయన నమ్ముకున్న తన సొంత కులం రెడ్లల్లో కూడా దీని మీద వ్యతిరేకత ఉంది.
ఈ ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతారు. ఈ జనాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా తెలివైన పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రతిపక్షాలకి ఇలాంటి అవకాశాలు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి ఒక పైచాచిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి అండి. గతంలో చెప్పినట్టు ఏ రోజు కూడా, గతంలో స్వతంత్ర పోరాటం ఏ విధంగా జరిగిందో భారతదేశంలో, ఈ రోజు యొక్క అమరావతి పోరాటం అనేది అంతకన్నా గొప్పగా జరుగుతా ఉంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ప్రభుత్వాలు ఇప్పటికే బిల్లు రద్దు చేసుకుంది, దానికి అది సంకేతం. అది ఈనాడు న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వచ్చే విధానంలోనే ఎప్పుడైతే బిల్లు రద్దయిందో ఆ రోజు అమరావతి గెలుపు మొదలైంది. అమరావతి నుంచి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు గెలిచే కార్యక్రమంలో నాంది పలికింది. ఈ ప్రజా ఉద్యోగం ఎవరు ఆపలేరు. ఇది రాబోయే రోజుల్లో అమరావతి అనేది భావి తరాల వరకు ఒక సంకేతంగాను సూచనగాను కూడా ఉంటుందని కూడా ఇది తెలియజేస్తున్నాను. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి తీరుతాము. టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు తమకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోయినా, అసలు తాము ఇది ఒకే రాష్ట్రం అన్న ఒక విధానం ఈ పాదయాత్ర చేస్తున్నామని, దీన్ని టీటీడీ ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి కూడా పరిస్థితి కనబడుతోంది. ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. వారికి వారే ఈ అమరావతి రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ పూల వర్షం కూడా కురిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే నగరాజుపల్లి నుంచి ఇటు శ్రీకాళహస్తి వైపుగా వెళ్తోంది. సాయంత్రం తర్వాత వీరు తర్వాత రేపటి నుంచి తిరిగి ఈ పాదయాత్ర 5 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో కొనసాగబోతోంది. ఓ దృష్టి